హేరా అలాగేనయ్యా అయ్యా ఈ సంవత్సరం దేవుడు మాన్యాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం 10 లక్షలయ్యా బాగా వచ్చిందిరా అవునయ్యా ఈ ఏడు కూడా పంటలు బాగా పండాయి మంచిది ఆ పుస్తకంలో 5 లక్షలు మాత్రమే వచ్చినట్టు రాసి మిగిలిన 5 లక్షలు నా ఖాతాలో జమ చేయి అదేంటయ్యా మీ ఖాతాలో జమ చేయడం ఏంటి మొత్తం పుస్తకంలో రాయాలి కదా నువ్వు కొత్త గుమస్తావుగా నీ ఇక్కడ లెక్కలేం తెలియవు గానీ చెప్పనట్ రాయ్ లేదయ్యా అలా రాయలేను ఇది దేవుడికి చెందాల్సింది హేయ్ ఏంట్రా దేవుడికి చెందాల్సింది జనాలేసిన డబ్బులే ఆయన తీసుకోలేడు ఇంకేం చేసుకుంటాడు గుడి మరమ్మతులకి అన్నదానాలకి ఉపయోగించవచ్చు కదయ్యా హేయ్ ఆలయ ధర్మకర్త నేను ఆ విషయం చూసుకోవాల్సింది కూడా నేనే ఇంకొక ముక్క ఎక్కువ మాట్లాడకుండా నేను చెప్పినట్టు రాయ్ అవసరమైతే 5 లక్షల్లో 5000 ను తీసుకోపో హలో వీరయ్య అయ్యా చెప్పండి అయ్యా అన్నయ్య ఉన్నారా గుమస్తతో కలిసి ఏదో లెక్కలు చూస్తున్నారయ్యా సరే త్వరగా ఇంటికి రమ్మన్నానని చెప్పు ఊరి పెద్దలు వచ్చారు అలాగేనయ్యా అయ్యా కోదండరామయ్య గారు ఫోన్ చేశారు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు ఎందుకంటరా ఊరి పెద్దలు వచ్చారని చెప్పమన్నారయ్యా సరే మన పని కూడా అయిపోయిందిగా వెళ్దాం పదా అయ్యా ఒకవేళ కోదండరామయ్య గారు లెక్కలు అడిగితే ఏం మాట్లాడుతున్నావయ్యా ఈ ఊరి పెద్ద అరుణ్ ప్రకాష్ గారు కోదండరామయ్య గారు కాదు అయ్యగారి పేరు చెప్తే లెక్కలు ఎవరు అడగరు అడిగే ధైర్యం కూడా చేయరు మీరు పదండి అయ్యా 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 కూర్చోండి అయ్యా నమస్తే సార్ సార్ నమస్తే ఏంటి ఇంజనీరు ఏంటి సంగతులు అదే సార్ ఊర్లో పైప్ లైనింగ్ వేయాలనుకున్నాం కదా దానికి సంబంధించిన ప్లాన్ రెడీ చేశాను మీకు చూపిద్దామనే వస్తున్నాను సార్ నేను చూసేదేముంది ఇంజనీరు ఏదో డేసాయి లేదు సార్ ఇది ఈ ఊరి జనాలందరికీ ఉపయోగపడేది మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది అరే జనాలకు ఉపయోగపడేదా అయితే నాకేంటి నాకు ఇప్పుడు అంత టైం లేదు రేపు చూద్దాంలేబా సరే సార్ సార్ మీరు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారా అవునయ్యా ఈ ప్లాన్ చూడకపోతే పంపించవా అది కాదు సార్ ఈ మెడిసిన్స్ స్వీట్స్ సీత గారు తీసుకురమ్మని చెప్పారు మీరు తీసుకెళ్తారని సీత నిన్నెందుకు తీసుకురమ్మంది నేను ఎలాగూ టౌన్కి వెళ్తున్నానని తీసుకురమ్మని చెప్పారు సార్ అలాగేనయ్యా ఉంటాను సార్ మన సీతమ్మ గారు ఈ ఇంజనీరు ఒకప్పుడు కలిసి చదువుకున్నారంట అయ్యా అలాగేనయ్యా Thank you.
జాగృత అయ్యా హే నాగ జాగృత చేసాడురా నువ్వు జాగృత అలాగేనయ్యా పట్టపగలే తాగొచ్చాడేంటి వాళ్ళకి అనిపిస్తుంది ఇంజనీర్ మనిషిడమ్మా మందులా అవునండి ఏంటి కాదండా అర్జెంట్ రమ్మనా అదేనయ్యా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి దగ్గర పడుతుంది కదా ఆచారం ప్రకారం మీ ఇంటి నుంచి మొదటి తాంబూలం వస్తే మేము గుడి బాగు చేసుకుని మిగతా ఏర్పాట్లు చూసుకుంటాం తాంబూలం అంటే ఆకు ఒక సునో రాశి వల తప్పుగా అనుకోకండి అయ్యగారికి మీరు మామ వరుస అవుతారు కదా అందుకే తమాషా చేస్తున్నారు అది అన్నయ్య ప్రతి ఏటా షష్ఠి ఉత్సవానికి పసుపు కుంకుమతో పాటు డబ్బులు కూడా ఇస్తాం కదన్నయ్య అందుకోసం వచ్చారు ధర్మకర్తగా మీరు డబ్బులిచ్చి కొబ్బరికాయ కొడితే వాళ్ళు మిగతా ఏర్పాట్లు చేసుకుంటారు ఆ పండగనే ఈ పూజ అని లక్షలు లక్షలుగా చేస్తున్నారు దేవుడు లేడు గీవుడు లేడు నా దగ్గర డబ్బులు కూడా లేవు మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ షష్ఠి మీరే చేసుకోండి అదేంటండి అలా అంటారు ఈ ఏడు షష్ఠి ఘనంగా చేయాలని నిన్ననే కదా మీరు నాతో అన్నారు మీరు వస్తే ఇవ్వమని చెప్పి నాకు డబ్బులు కూడా ఇచ్చారు కానీ ఇప్పుడేదో బాధలో ఉండి అలా మాట్లాడుతున్నారు ఉండండి తీసుకొస్తాను ఏమయ్యా ఆయన అంతలా తాగేదాకా నువ్వేం చేస్తున్నావు దగ్గరుండి నేనే తాగిపించాను ధర్మకర్త నేను మీకే ఇస్తున్నానండి మీ చేతుల మీదుగానే ఇవ్వాలి జాగ్రత్త అయ్యా నెమ్మదిగా లే వీరయ్య అయ్యా అన్నయ్య లోపలి తీసుకెళ్ళు అలాగేనయ్యా ఏర్కొండ్రా ఏర్కొండి ఏర్కొండి క్షమించండి ఏమనుకోకండి అన్నయ్య ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు పర్వాలేదయ్యా ఆ దేవుడు మీ చేతి మీద ఇవ్వాలనుకున్నాడు ఇస్తున్నారు అన్నయ్య గారిని తీసుకొచ్చి గుళ్ళో కొబ్బరికాయ కొట్టిస్తే మేము పనులు మొదలు పెడతామయ్యా అలాగే మంచిది ఏంటండి బావుగారు ఇలా చేశారు ఇదిగో ఎన్నిసార్లు చెప్పు తినేటప్పుడు కూడా ఆ పాడమంది ఎందుకు మనకి ఇది లేకపోతే ముద్ద దిగదు కదే నీ కోపం నా మందు మీద నా మీదనే నీ మీదే ఈ ఊరు వచ్చి ఏడాది అయింది కానీ దమ్ముడి ఆదాయం లేదు వచ్చే టైంకి వస్తుంది లేవే ఇంకెప్పుడు వస్తాయి నా బొందా ఆ నలినాక్షి అరుణ్ ప్రకాష్ గారి వెనక తిరిగితే చాలు వాళ్ళని కాకపడుతూ బంజం చేస్తే డబ్బులే డబ్బులు అన్నారు పైసా రాలింది లేదు
పైసల కోసం ఆశపడితే బిచ్చగలమైపోతామే. మనకి లక్షలు వచ్చే రోజు ముందున్నాయి. ఆహా, నువ్వు చెప్పిన లక్షలు వచ్చేసరికి మనం ఉంటామనే నమ్మకం లేదు నాకు. ఆ కూరట్లేవే ఏ రోజు చూసినా తప్పెళ్ళలు తప్పెళ్ళలు తుడుచుకొని వేసుకోవటమే. ఇంకొన్నాళ్ళు పోతే ఈ తప్పెళ్ళలు మిగులుతాయన్న నమ్మకం కూడా లేదు. ఊరికి నసమాకే. నీకు నసుగుళ్ళ ఉందా? పొద్దున్న లేస్తే అరుణ్ ప్రకాష్ గారి పక్కన కూర్చొని ఆయనకి మందు పోస్తూ కూర్చుంటావుగా. ఆయన కాజేసే దేవుడు మాన్యంలో ఎంతో కొంత నొక్కేయచ్చుగా. నేనా నల్లినాక్షి చుట్టూ తులసికోట చుట్టూ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాను. ఏనాడైనా ఇది ఉంచుకో ఆండాలోని ఇచ్చిన పాపను పోలేదు. పొద్దస్తమానం ఆ సీతమ్మ మీద కుళ్ళు పడుతూ ఉంటది. నేను పోయి ఆ సీతమ్మ దగ్గర, నువ్వు పోయి ఆ కోదండరామయ్య దగ్గర చేరినా బాగుండేది. వాళ్ళు చేసే దాన ధర్మాల్లో మనకి ఎంత కొంత ఇస్తుంటారు. అంత పని చేయకే, మనకు కావాల్సింది దాన ధర్మాలు కాదు లచ్చలు. తొందరలో నువ్వు వస్తాయి, నువ్వు కాస్త ఓపిక పట్టవే. ఇదిగో ఆ బెండకాయ కూర కొంచెం చేయవే. సిగరెట్లు తాగాలా? నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. నమస్కారం. నమస్కారం. బాగున్నాను. బాగున్నామయ్యా. నమస్కారం అమ్మా. రండి అమ్మా, రండి. నమస్కారం అయ్యా. నమస్తే. నమస్కారం. నమస్తే. రండమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం పంతుల్ గారు, ఎలా ఉన్నారు? మీరున్నంత కాలం బాగుంటామయ్యా. తరతరాలుగా మీ కుటుంబాలు ఆలయానికి ధర్మకర్తలుగా ఉంటున్నారు. మా వంశం అర్చకులుగా ఉన్నాము. మీరు ఎప్పుడూ మాకు ఏ లోటు చేయలేదు. బాగున్నావు సిద్ధేశ్వరి? బాగున్నానమ్మా. ఎప్పుడూ దేవుడి నీడలో ఉండేవాళ్ళు. వాళ్ళు కాకపోతే ఇంకెవరు బాగుంటారు చెప్పు. నిజమేనండి. ఉదయం లేచిన దగ్గర నుండి గుడి శుభ్రం చేస్తూ, పూజకు పూలు కోస్తూ, వచ్చిన భక్తులకు ప్రసాదాలు పెడుతూ నిత్యం గుళ్ళోనే కాలం గడుపుతూ ఉంటుంది సిద్ధేశ్వరి. ఆ దేవుడే తనకి సేవ చేయడానికి వీళ్ళని ఎంచుకొని ఉంటాడు. ఆయనకి సేవ చేసుకుంటేనే మాకు తృప్తి ఆనందమమ్మా. మేము నమ్ముకున్న దైవం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ గుడి తప్ప మాకు వేరే ఆశలు లేవు. భక్తులకి పంచిపెట్టే ప్రసాదం మిగలగా మేం పంచుకొని కడుపు నింపుకుంటాం. బావి నీళ్లతో గొంతు తడుపుకుంటాం. ఈ జీవితానికి ఇది చాలమ్మా. ఆ స్వామి చల్లని చూపుకి మించి ఇంకేం కావాలి? ఇంత మంచి మనసున్న దానివి కాబట్టి ఊరందరికీ నువ్వంటే ఇష్టం. అందరూ నిన్ను మెచ్చుకుంటారు. షష్ఠి దగ్గర పడుతుంది కదా, ఏ విఘ్నాలు జరగకూడదని స్వామివారికి పూజలు చేయించుకోవాలని వచ్చాం. తెలుసయ్యా, అన్నీ సిద్ధం చేసే ఉంచాను. ధర్మకర్త మీ అన్నయ్య గారు వస్తే పూజ మొదలు పెట్టచ్చు. అవును, బావగారు బయటే ఉన్నట్టున్నారు, వెళ్ళి పిలుచుకురండి. అలాగే.
అన్నయ్య పూజ మొదలు పెడదండి. ఈ పూజలు గీజలు నాకు పడవు, మీరు గానే ఉండి. అది కాదన్నయ్య, ధర్మకర్తగా ఊరికి మంచి జరగాలని కొబ్బరికాయ కొడితే మిగతా ఏర్పాట్లని వాళ్ళు చూసుకుంటారన్నయ్య. ఆ కొబ్బరికాయ ఏదో నువ్వే కొట్టి పూజ కూడా నువ్వే చేయి. నేను కూడా చేస్తానన్నయ్య, ముందు మీరు వదిన ఇద్దరు కలిసి పూజ చేయాలి. పదండయ్య గారు పూజ ఎంత చెప్పు, 2 నిమిషాలు అయిపోతుంది. అరే ఇరిగా, నువ్వు కూడా చెప్పేస్తున్నావు. సరే కానీ రండి. పంతులు గారు, అన్నయ్య వచ్చేశారు. నమస్కారం అయ్యా. కొబ్బరికాయ కొట్టానుగా, మిగిలిన పూజలేదో మీరు చూసుకోండి.
గణపతి శాస్త్రి చాలా అదృష్టవంతుడు. ఆయన లాంటి మంచి భర్తకి భార్య నవ్వడం నా అదృష్టం. అది కేవలం నీ భ్రమ అంతే. ఇంత అందముండి ఉపయోగం ఏంటి చెప్పు? ఒక్కసారి అందులోంచి బయటికి వచ్చి చూడు, నాతో జతగట్టు. నువ్వు పొందాల్సిన సంతోషాలు చాలా ఉన్నాయని చూపిస్తా.